అమృతరావుని హత్య చేసొస్తున్నాను. అమృతరావు గారిని హత్య చేసావా? ఎందుకని? అది నా జీవిత లక్ష్యం. ఓహో, ఎంత గొప్ప లక్ష్యం తల్లి. ఏ 506? ఎస్ సార్. పిచ్చాసుపత్రికి ఫోన్ చేయవయ్యా. ఈ అమ్మాయి అమృతరావు గారిని హత్య చేశానంటూ ఈ దీపావళి పిస్టల్ పట్టుకొచ్చింది. ఇది దీపావళి పిస్టల్ కాదు, మీ డిపార్ట్మెంట్ పిస్టల్. మా వారు కాజీపేటలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రభు గారు. ఈ పిస్టల్ వారిదే. నిజమే సార్, అమృతరావు గారిని అమ్మాయి హత్య చేసింది. ఊరు వాడ బయట చేరి గొడవ చేస్తున్నారు. వచ్చి చూడండి. అలాగా, ముందు పిస్టల్ కింద పెట్టి తల్లి. ఏ 506, ఇంకా చూస్తావేమయ్యా. ముందు అమ్మాయిని తీసుకెళ్ళి లాకప్ లో పెట్టు. క్విక్. ముందు చేతి. ఆశ్చర్యంగా ఉంది. 15 ఏళ్ల క్రితం రాసిన అక్షరాలు ఇంకా చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. అవును బాబు, 3 నిండు ప్రాణాల బలి తీసుకున్న ఈ ఇల్లు దెయ్యాల కొంపగా పేరు పడింది. ఆనాటి నుండి ఇంతవరకు ఇంట్లో అడుగుపెట్టిన వాళ్ళెవరూ లేరు. వెరీ గుడ్. ఈ కేసుకి ఏ ఆధారం లేదనుకున్న నాకు చాలా గొప్ప ఆధారం చూపించారు సుబ్రహ్మణ్యం గారు. పట్టావామ్మా? పూజారి సుబ్రహ్మణ్యం గారు, బాగున్నారా? బాగున్నానమ్మా. నువ్వేమీ మారలేదు. చిన్నప్పుడు ఎలా ఉండేదానో అలాగే ఉన్నావు. అవును పూజారి గారు, నా చిన్నప్పుడే అమృతరావు నా తలుపులకి తలుపులు మూసాడు. మర్చిపోలేను, మారిపోలేను. నీ తరఫున వాదించడానికి లాయర్ గారిని తీసుకొచ్చానమ్మా. వద్దు, నా తరఫున ఎవరు వాదించక్కర్లేదు. ఆయన వెళ్ళిపోమని చెప్పండి. అదేమిటమ్మా? నాకు బ్రతకాలని లేదు. నేను కూడా మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. మీరు హత్య చేసిన షాక్ లో ఉన్నారు, మీకు అలా అనిపించడం సహజమే. కానీ ఒక విషయం ఆలోచించండి, మీ తరఫున న్యాయాన్ని కోర్టులో చెప్పడానికి ఒక మనిషి అవసరం లేదంటారా? లేదు, దయచేసి నన్ను ఎవరు విసిగించకండి. 15 ఏళ్ల తర్వాత నా మనసు కలిగిన ఈ శాంతిని సంతృప్తిని నాకు దూరం చేయకండి. సుఖంగా బ్రతకలేకపోయాదు, కనీసం సుఖంగానైనా చావనివ్వండి. మీరు బ్రతకాలా చావాలా అని నిర్ణయించవలసింది మీరు కాదు, మేము కాదు, కోర్టు. మిమ్మల్ని మనస్సుతో ప్రశ్నించడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. దీని మీద సంతకం చేయండి. సంతకం చేయమ్మా సంధ్య, ఇది నువ్వు బ్రతకడానికి కాదు, న్యాయాన్ని బ్రతికించడానికి. ప్లీజ్.